ఆకాశవాణి దాడి నవల ధారావాహిక రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కంఠంలో అది రాత్రిపూట సాకల్దాన్నవ్వా అంటూ వచ్చింది సాకల్లచ్చవ్వ పీటదిక్కు పారజూసి ఆగో ఎవలావా ఎంకవా సుటమచ్చిని రాయింది అని అడిగింది లచ్చవ్వ భూమయ్య సంగతి చెప్పింది ఎంకవ్వ అయ్యో ఎంక ఎంత పని చేసినావు అట్టనాయల నాడు దోల్కత్తావు పొలగానికి అట్ట కట్టాలత్తాయి నిన్న దోల్క రాలేదు రేపన్న దోల్క రాలేదు ఇయల్నే ఎందుకు దోలుకొచ్చినవు ఎంకాయ పటేల్కు తెలియదు అయ్యింది అన్నది లచ్చవ్వ ఎంకవ్వ గుండె దడదడమంది హౌసుల వెంకటేశం అడిగిండే లచ్చి అడిగే పోయిండు అన్నది గానీ నోట్లే తడారిపోయింది ఒక్కసారిగా భయమైంది అప్పుడే బర్రెపాలు విడుదామని ఇత్తడి సర్వతో బయటకొచ్చింది వెంకయ్య మాటలన్నీ ఇన్నడు ఏహ తెలివనోనికి తెడ్డేలింగం అంతా పరమాత్మ దయ వాని సూపు చక్కగా ఉండాలి కాని ఏమవుతుంది నొసటి రాత ఎట్ల రాతే గట్లయితుంది బొమ్మదేవుని బిడ్డకే తప్పలేదట కట్టాలు మనమెంత అనుకుంటూ బర్రెపాకలకు నడిచిండు మట్టి కంచుట్ల రెండు గట్క పిల్లల్ని తెచ్చి లచ్చవ్వ ఒడిలో వేసింది ఎంకవ్వ లచ్చవ్వ కడపదాడుతుంటే పక్కన ఉన్న ఇంట్లోంచి మాటలినబడ్డాయి ఓ సాకల్ ఎంత పని చేసినవే బువ్వ తినకుండా చేతివి కదనే అన్నాడు మల్లయ్య లచ్చవ్వకు భయమైంది ఇంట్లో కాలు యువతలో కాలు పెట్టిందల్లా అట్లనే ఆగిపోయింది ఆగు నేనేం చేసినప్పటి ఎలా నన్ను అంటావు అన్నది అవా భువ్వనకుండా చేతివి పో అనుకుంటూ ఇంట్లోకి పోయిండు మల్లయ్య లచ్చవ్వ అక్కన్నే బీరిపోయింది ఎంకవనే వచ్చి గుసగుసగా మా బావ కొత్తగా పాం మంత్రం నేర్చుకున్నడే అన్నం తినేటప్పుడు దీపం మలిగిపోయినా సాకలు తెచ్చిన అన్నం ముట్టడట అన్నది లచ్చవ్వ దిగులుగా చూసుకుంటా పాపం పాడుగాను నాకేం తెలుసున్నావా ఈ సంగతి ఎరుకుంటే రాత్రిపూట రాగానే పోదుంటి అయినా మీ ఇంట్లోకస్తే వాళ్ళ ఇంట్లో ఏందట అన్నది గుసగుసగా ఏ ఇంట్లోకి వచ్చినా తినేటప్పుడు సాకల్దాన్నవ్వా అనే మాట వినబడద్దట్నే రేపటి నుంచి వెనుకనన్నా ముందటన్నారా వచ్చినా కానీ సాకల్దాన్నవ్వా అనకు లచ్చవ్వ నచ్చినా అను అని చెప్పింది ఎంకవ్వ గట్లనేనవ్వా ఎంత పని అయిపోయాయి మంత్రం అంటే పుణ్యం పనేనాయ్ తిండి ఎత్తగొట్టి నేనే పాపం కట్టుకున్నట్టాయ్ అంటూ వెళ్ళిపోయింది లచ్చవ్వ ఎంకవ్వ ఇంటి వచ్చి చూసింది వరుసగా ఒకటి తర్వాత ఒకటి మూడిండ్లు అటువైపు మరదిది ఇటువైపు బావది మూడిండ్ల ముంగట మూడు బర్రెపాకలున్నాయి ఇద్దరికీ బదులుకొని పుట్టినట్టు ఇద్దరిద్దరు కొడుకులు నాలుగైదు కాన్పులు పోయినాయి తనకే సుడంగా చూడంగా ఒక బిడ్డ వాకిళ్ళు ఊడిచకాడ బలని ఇచకాడా రోజు ఆడోళ్ళకు కొట్లాటనే ఒకళ్ళతోనొకరు మాట్లాడుకోరు మొగోళ్ళు మీద మీద మాట్లాడుకుంటారు కాని ఆడోళ్ళైతే అస్సలే మాట్లాడుకోరు ఎవల కడుపులు ఉండేది వాళ్ళ కడుపులుంటుంది ఎంకవ్వకు బావ మాటలే యాదికచ్చినాయి ఆ మాటలు సాకల్ అన్నట్టు కాదు తనతోనే అన్నట్టు అనిపించినాయి మనసులో ఏదో భయం చోటు చేసుకుంది తను ఇల్టెన్ తెచ్చుకున్నాడు అటు బావకు ఇటు మరిదికి ఇష్టం లేదు ఇద్దరి వాకిళ్లను పారచూసింది మగపిల్లలు చేతికంది ఒకడు బర్రెకు కుడిది పోతే ఒకడు గడ్డి ఎత్తుండు తనకే ఇటున్న ముంత అటు పెట్టేటోళ్ళు లేరు వచ్చింది ఎంకవ్వ మంచి రోజు కాదని లచ్చవ్వ చెప్పిన మాట యాదికొచ్చింది భర్తతోని నీ పనిలే అన్నవాడ ఏ పని చేసినా ఇట్లే చేస్తావు తాకేది తెలియదు తప్పేది తెలియదు మరి వాళ్ళు నన్ను అడిగి తోలుక రావద్దా అని తిట్టింది భూమయ్య పీట మీద కూసుండి ఇల్లంతా చూస్తుండు హఠాత్తుగా పిల్ల గుర్తుకొచ్చింది ఇంట్లో పిల్ల అలిగిడే లేదు కొత్త జాగా కొత్త మనుషులు కడుపుల పేగులు గుర్రు మన్నై చేతులు నొప్పి పెట్టినాయి మరింతగా ముడుచుకొని కూసున్నాడు వెంకయ్య బర్రెను దుడ్డెను సదిరి చేతులు కడుక్కొని వచ్చిండు కమ్మల సదిరను వరిసి ఇద్దరికీ బువ్వ పెట్టింది ఎంకావ్వ ఏంటిదే నిత్య పండుగైతే నిన్నె ఒడి కొట్టే అన్నట్టుంది కథ పొద్దుమాపు బువ్వనేనా మనం దొరలం అనుకుంటున్నావా బాబులం అనుకుంటున్నావా కూర కాపుల్లం కాపాయం ఉండాలి గిట్ల పొద్దుమాపు బువ్వ తింటే ఎవనీతుంది అన్నాడు వెంకాయ ఎంకవ్వ మాట్లాడలేదు ఆమె మనసులో వేరే ఆలోచనలున్నాయి భర్త మాటలు విననట్టే ఉన్నది తింటుంటే కైనీడ కొడుతుందని దీపాన్ని ఇటు దిక్కు దింపింది భూమయ్య మాటలేదు ముచ్చటలేదు తింటనే ఉన్నాడు తింట తింటుండగా ఏదో ఆలోచన వచ్చింది వెంటనే వెంకయ్య దిక్కు చూసి అవు నాయాలంటే ఏంది అని అడిగిండు భూమయ్య అతడు అట్లా ఎందుకు అడిగిండో ఇద్దరికీ అర్థం కాలేదు వెంటనే ఎంకా అడిగింది కూడా అడిగేటప్పుడు అడిగిండు కానీ ఏం చెప్పాలనో తెలియలేదు భూమయ్యకు మౌనంగా ఉండిపోయిండు కొద్దిసేపు ఆగి వెంకయ్యనే ఇగో అవు అనద్దు బిడ్డ నన్ను మామ అనాలే దాన్ని అత్తానాలే ముద్దు లేకున్నా పిలుపన్న ముద్దు ఉండాలంటారు అందరినీ మంచిగా విలువాలి అందరితో ఉండాలి అన్నడు చేయి గడుక్కొని లేస్తూ అప్పుడే గొంగడి భుజాన వేసుకొని వచ్చిండు లింగం దొడికాడ వండుకుందామని భూమయ్యను పిలిచిండు కొత్త కొత్తగా ఇప్పుడే వద్దు అన్నది ఎంకవ్వ వెంకయ్య గొంగడేసుకొని కల్లం బండ మీదకి పోయిండు లింగం దొడికాడికి వెళ్ళిపోయిండు పెద్దపీట మీద భూమయ్యకు బట్టలేసింది వెంకవ్వ వెంకవ్వ ఉనుక పిడకతోని పొయ్యి గప్పింది కుంపడి గప్పి మీద రెండు మూడు అగ్గి కలికుండల కలి నీళ్లు నింపింది దాలిగుంటల పిడికలు కొట్టేసింది అలుకుడు కుండల ఎర్రమన్ను పోసి నానబెట్టింది తెల్లారితే ఆదివారం పాలకు వారం చేయాలి వాకిల్ సాన్పు ఉంటుంది పని తీరది సాన్పు కుండలలో నీళ్లు నింపింది బర్రెకు ఉప్పు తౌడు పోసి కుడిది కలిపింది చలిగట్టుక ఉంటే కలుపుకొని తాగింది బిడ్డ ఎప్పుడో వండుకుంది దీపాన్ని నింపి మల్లెసల్ల బిడ్డ పక్కన సాప వరుసుకొని పండుకుంది అంకావ కన్ను మలిగే ముందట మల్లా ఈ సాకల్లచ్చవ మాటలు నిజంగా ఈరోజు అట్టనయాలేనా ఎవరిని అడగాలన్నా ఎవరికి తెలియదు అట్టమినాడు పుట్టిన కృష్ణుడు అట్ట కట్టాలు పడ్డాడట మరి నా బిడ్డకు అల్లునికి అవే కట్టాలత్తయా అని ఆమెకు బాధగా అనిపించింది కళ్ళం బండ మీద సుక్క పొద్దుకే మేలుకైంది వెంకయ్యకు నక్కలు కూతలు పెడుతున్నాయి చుట్టూ ఉన్న చెట్ల మీద సిమ్మటల రొదలు పెడుతున్నాయి కోడి కూతలు వినిపిస్తున్నాయి లేచి కూసున్నాడు వెంకయ్య ఏ కాలంలోనైనా ఏ ఆళ్ళనైనా ఊరికో పల్లెకో తప్ప పెయ్యి మీద బనీనుండదు బుడ్డగోషి నెత్తికి రుమాలు అంతే నడుముకు పిడిసుట్టు కట్టి రెమ్మలు పిడిసుట్ల దాచుకుంటాడు జకమక సంచి సుట్ట నెత్తి రుమాల్లో దాచుకుంటాడు లేచి కూసుని తడుముకుంటా నెత్తి రుమాలను అందుకున్నాడు వెంకయ్య కరకు సుట్టను జకమొక సంచిని అందుకున్నాడు గప్ప గప్ప నాలుగు దమ్ములు వీల్చి ఉలువ కట్టె దగ్గరికి పోయిండు కట్టే సగం పుతమైంది ఇంకా సగం అట్లనే ఉంది పొతమైన సగం రాసైంది నాలుగు తట్టల ఉలువకాయను కుప్పవోసి కట్టె అందుకొని కొట్టిండు తెల్లారేసరికి రెండు కుప్పలు పొతమైనయి ఈ ఎకరాలు చెరువు కింద ఉంటే ఎంత మంచిగుండు మూడు పూటల ఉంటి ఇదే కాదు పెరమన్ల కాడ వాగవుతల అన్ని గిరెగుడ్డాలైనాయి ఆబితాబి భూములే లేకపాయే ఒక్క భూమి వైపు మీద లేకపాయే ఎట్లనన్నా చెరువు కింద ఎకరం భూమి కొనుక్కోవాలి అనుకున్నాడు వెంకయ్య యాపపుల్లో ఒకటి ఇరిసి నోట్లేసుకొని ఇంటికి వచ్చిండు వెంకయ్య ఊరు సుక్క పొద్దుకే నిద్రలేసింది సుయి సుయ్యి మన పాలు వెండేసప్పుడు శాంపు చల్లేసప్పుడు ఆవులు లేగలు అరుపులు వినిపిస్తున్నాయి ఊరు గీత గీసినట్టు ఊరు నడమల నాలుగైదు పంట కాలువలు ఊరు కిందనే ఎప్పుడు పారే వాగు ఎండాకాలం ఎప్పుడూ ఒక నెల తప్ప ఎప్పుడు ఊరి నిండా నీళ్లే ఊరేకి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మీ ఊర్రే నీళ్లు దాగి బతకచ్చు అంటారు ఇంత నీళ్లున్నా పారే భూమి లేకపోయే ఏం లాభం అనుకున్నాడు వెంకయ్య అతడి ఆలోచన వేరు తాను గంజో గట్టుకనో తిని బతికిండు ఇక తన బిడ్డ కూడా గట్లేం బతుకన్నా తన బిడ్డ అల్లుడు బువ్వ తినద్దా పునాసం పంటలకు ఎంత కట్టం చేసినా ఫలితం ఉండదు నీరావ పంటలైతే ఏదో కొద్దిగా కట్టం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అని ఆలోచిస్తుండు ఎంకయ్యను చూడగానే తరిపిదుడ్డే గుంజుకునుడు మొదలుపెట్టింది పండుకొని నెమరెత్తున్న బర్రెలేసి నిర్రదొక్కుకొని నిలబడ్డది ఎంకవ్వ పొయ్యి దగ్గర పనిచేసుకుంటుంది ఇంకా మస్కు మస్కే ఉంది చేతులు కడుక్కొని ఇత్తడి సర్వ అందుకొని పీట దిక్కు చూసిండు వెంకయ్య పీట ఖాళీగా ఉంది బట్టలు మాత్రం పరిసే ఉన్నాయి ఆగో పిల్లగా లేడు ఎటువేయండి అన్నాడు వెంకయ్య పీట దగ్గర ఆగి అవతలకో పోయినట్టున్నాడు పోయినట్టున్నడుతూ నేను కావలిగా చిన్న అన్నది లోపల నుంచే ఎంకవ్వ పొల్ల ఇంకా లేవలేదా మల్లెసల్ల దిక్కు చూసి అడిగిండు వెంకయ్య లెవలే లేపు అన్నది ఎంకవ్వ ఏం గౌరం పొద్దు పొడిసేదాకా వంటరా ముద్దు ముద్దు అవ్వగారు ముద్దంటా గావరాలు అత్తగారు గాడిదంతా విలిచిండ్రాట లేపు లేపుదన్నా పన్నేర్పు ఎట్లా బతుకుతుంది అంటూ బర్రెపాకలకు పోయిండు ఎంకాయ్య పాలు విండి బర్రెను చదిరి కుడిది పోసి దుడ్డను కట్టేసి బర్రెను జంగిట్లకి ఇడిచిపెట్టిండు తల్లి లేపంగా లేపంగా లేచి నెల్లవ్వ పెండతట్ట అందుకొని జంగిడి బల్ర వెంట పరుగుదీసింది భూమయ్య ఇగ రాడగరాడు ఎటువే ఇంటి గిట్ల వాయనా ఏంది అనుకున్నాడు ఎంకయ్య అదే విషయం ఎంకవ్వని అడిగిండు ఎంకవ్వ కూడా అనుమానపడ్డది పనిలో పడి ఎప్పుడు లేచిండో ఎప్పుడు పోయిందో చూడలేను అన్నది ఇద్దరు ఇంటి చుట్టుపక్కల చూసిండ్రు బజార్లో కూడా దేవులాడిన్రు భూమై ఎక్కడ కనవళ్లే పొద్దు ఓడిసి మూరెడెక్కింది జంగిడి ఎంట పోయిన ఎల్లవా తట్టనిండా పెండ నింపుకొని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చింది తట్టను పెంటలో ఇసిరి కొట్టి కాళ్ళు కొట్టుకుంటా ఇంట్లోకి వచ్చి తల్లి మీద వాడి బో అని ఏడిచింది ఏం జరిగిందో ఇంకా అర్థం కాలేదు ఏంది బిడ్డ ఏమైందే అని బుధరకి అడిగితే ఎక్కువ ఎక్కి ఏడ్చుకుంటా అందరూ నీకు మొగడొచ్చిండు నీకు కర్ర మొగడొచ్చిండు వచ్చిండు అని ఎక్కున్రు అని మళ్ళీ ఏడ్చింది ఎంకయ్యకు నవ్వాగలే ఎంకవ్వనే అనే విసుకుంటా నీ మొగనింట్లో పినిగాల మొగలేడు మొద్దులేదు లేడని మేము దేవులు ఆడితే నువ్వేమో మొగడ ఏడు అని ఆశపడ్డది నిన్న పొద్దందాకా రెండు కొంటల గూడె వరుసగా పట్టించిన పోరాడు దెబ్బకి దెంకపోయిండు వంగలేని పోరాడే ఉన్నట్టున్నాడు అన్నాడు వెంకయ్య నిజంగా దెంకపోయింది అంటవా అనుమానంగా అడిగింది ఎంకావ్వ ఎల్లవ్వా ఇద్దరి మాటలను ఆసక్తిగా వింటోంది పోక ఆడున్నాడు ఎటువైనా ఇదివరకు ఇగ అత్తాడు కొడుకు అన్నాడు వెంకయ్య ఆ మనం భయపడ్డట్టే అయింది థు ఎన్నో అండు ముడ కొడుకుంది ఎత్తివి అనుకుంటా వెంకయ్య ఎంకవ్వ ఇద్దరు వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు ఎల్లవ షీపురు అందుకొని ఇల్లు ఊడుసుడు మొదలు పెట్టింది ఊడుతూ ఊడుతూ పీట దగ్గరికి వచ్చింది పీట కింద కర్రు జోళ్ళు పాత సామాన్లు ఉన్నాయి ఊడిసేటప్పుడు అలికేటప్పుడు వీలుగా ఉంటుందని గోడకు పీటకు నడమల షీపురు అలుకుడు విడిసవట్టే సంధుంచారు పీట కింద ఊడుతున్న ఎల్లవ షీపురు గట్టను ఇసురు కొట్టి తల్లి దగ్గరికి వచ్చింది నిన్నటి పెరుగు పాలను అగ్గిసూరుని ముందు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆరగింపు చేస్తున్న ఇంకవ కూతురు దిక్కు కోపంగా చూసింది అవ్వ అవ్వ పీటకిందేవలో అన్నరే మన పీటకిందేవలో అన్నరే అన్నది ఎల్లవా గుసగుసగా ఎంకవగు విచిత్రం అనిపించింది హే పీటకిందేవాలు అంటరే పిచ్చి అనుకుంటా పీట దగ్గరికి వచ్చింది అవ్వ ఇద్దరు పీట దగ్గరికి వచ్చిండ్రు ఎంక వంగి తొంగి చూసింది అయ్యో పుల్లగాడు పీట సందులు ఇరికిండు అనుకుంటా గట్టిగా ఒరింది ఎక్కడ దెబ్బ తలిగిందో అని భయంగా ఉంది ఆమెకు అవ్వబిడ్డలిద్దరూ పీటను ఎత్తాలని చూసిండ్రు పీట కింద సామాన్లు బలబల ఉన్నాయి ఎంకా వదిక్కు లేచింది కాని ఎల్లవదిక్కు లేవలేదు పీట పీటను దించి బజార్లకు పోయింది ఎంకావ అప్పటికప్పుడు నలుగురు ఐదుగురు జమైనరు పీటను ఎత్తి పక్కన పెట్టరు పీట కింద నుంచి భూమయ్య మెల్లగా దులుపుకుంటా లేచిండు బట్టలకు బూజు బలిపాతర అంటింది నెత్తి నిండా దుమ్ము ఒకళ్ళు బట్టలు దులిపితే ఇంకోళ్ళు నెత్తి దులిపినారు అరే ఇల్టేపోటు చూసినావు పీట కింద ఇరికిండు ఎవలో అన్నరు నవ్వుకుంటా అరే భాగవతులోడు పెంచుకున్నట్టు జురు పెంచుకున్నాడేంద్రా ఇంకెవలో అన్నారు పోరా సప్పుడు చెత్తలేమురా పీట కింద కూడా నిద్ర అని ఇంకొకళ్ళు అన్నారు పోరి నీ మొగడు పీట కింద అన్నడే ఎవలో పరాశకమాడి అందరూ నవ్వుడే నవ్వుడు అప్పుడే ఎంకా వచ్చిండు విషయం తెలుసుకున్నాడు ఎక్కడన్నా దెబ్బ దాకిందేమోనని తడిమి చూసిండు ఇష్ పీట కింద వండి సప్పుడు చెత్తలేడే అవ్వ ఎల్లవ్వ అన్నది ఎక్కిరించుకుంటా అట్లా అనద్దు బిడ్డ ఎక్కిరియొద్దు బిడ్డకు చెప్పింది ఎంకవ్వ మొదలు భయపడింది గాని తనకు తాను నవ్వ ఆగుతలేదు ఎంకవ్వకు భూమయ్య నాలకేసిన ముఖం ఎత్తుతలేడు భూమయ్యను మంగలి మంగలివాడకు పోయిండు ఎంకయ్య శాతమంగలి బాజయ్య ఈదుళ్ళ కళ్ళు దాగి రానిదే కత్తి ముట్టడు బాజయ్య అందరూ లండోడు అని అంటారు ఆ రోజు ఇంటి పట్టున్నే ఉన్నాడు బాజయ్య మంది బాగానే ఉన్నారు ఈదుళ్ళకు పోతే ఇప్పుడు రావు నా ఒక్కనికి గుండు గొరిగిపో అన్నారటే ఓలో ఆగి కలప అందుకొని గుండు కొరిగిండట బాజయ్య ఒకలేని కొగలు ఒకలేని కొగలు అట్లనే జమ అయిండ్రట వాణ్ణి కదలనియలేదట కళ్ళు లేనందుకు కస్సు అంటుండు ఎవలో కత్తి కోసం వస్తే కత్తి మీద కట్నం పెట్టేదాకా ఇయనన్నాడు ఇంకెవలో వచ్చి అడిగితే మొండి కత్తి ఇచ్చిండు ఒకలకు మూతి మీద కాటు పెట్టిండు ఇంకొకలకు గుండు మీద కాటు పెట్టిండు ఒకలకు జుట్టు లేకుండా గుండు గీసిండు కళ్ళు తాగిన కోతి లెక్కనే ఎగురుతుండు దుంకుతుండు బాజయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా